మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంగా నడపడంతోనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని కావలి రెండో పట్టణ సీఐ సుధాకర్ తెలిపారు. కావలి పట్టణం పెద్దపావని రోడ్డులోని పీజీ కళాశాల వద్ద సీఐ వాహన తనిఖీలు నిర్వహించారు. వాహన డ్రైవింగ్ అనుమతులు లేని వాహనాలను గుర్తించారు. ఈ సందర్భంగా సీఐ ద్విచక్ర వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. విధిగా వాహన డ్రైవింగ్ లైసెన్సులు పొందుతామని, యూనిఫామ్ ధరిస్తామని, ఓవర్ స్పీడ్ వెళ్లమని వారి చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, ఇటీవల జరిగిన రెండు ప్రమాదంలో 25 ఏళ్ల యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడం చాలా బాధ కలిగిందని చెప్పారు. ఒకరు మద్యం సేవించి, మరొకరు హెల్మెట్ లేకుండా అతివేగంగా బైకులు నడపడమే కారణమన్నారు. ఇకనైనా వాహనదారుల్లో మార్పు రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది రియాజ్, వేణు ఉన్నారు. హెల్మెట్ పెట్టుకోవడం, ఈ రెండు టూ వీలర్స్ ఉన్నవాళ్ళు, ఇంకొకటి ఈ బండ్లు నడిపేవాళ్ళు ఓవర్ స్పీడ్గా నడవరు. ఓవర్ స్పీడ్ ఇక్కడ ఇంత చిన్న పల్లెటూరులో మీరు ఓవర్ స్పీడ్గా నడిపి మీరు ఓవర్టేక్ చేయాల్సిన అవసరం ఏముంది? ఓవర్టేక్ చేయాల్సిన అవసరం లేదు కదా ఎవరికి కూడా. మరి ఎందుకు అంత స్పీడ్ స్పీడ్కి పోతుందో? బండి కొనుక్కున్నాడు పిల్లడు, ఏం పేరు నీ పేరా? లైసెన్స్ ఉందా నీకు? ఎవడు ఎరే నింబు లైసెన్స్ ఉందా? లేదు. ఎంత బండి కాస్ట్? 1,80,000 రూపాయలు. అతనికి హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదు, ఏమీ లేదు. 1,80,000 హెల్మెట్ మహా ఇది ఎంత అయితే 1,000 రూపాయలు ఎక్కువగా తోలుకుంటాం. లైసెన్స్ ఎందుకు తీసుకోమంటున్నాం అంటే సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఎవరికైతే లైసెన్స్ ఉందో వాళ్ళకి ఇమీడియట్గా థర్డ్ పార్టీ మీకు థర్డ్ బాగా ఇన్సూరెన్స్ కంపెనీ లేట్ చేసింది. ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా లేట్ చేయకుండా యాక్సిడెంట్ పడి లైసెన్స్ ఇస్తే థర్డ్ పార్టీ ఉందా? వెంటనే మీకు మనం కడతామా? బండి కొనంగా లైఫ్ ట్యాక్స్ కడతామా? లైఫ్ ట్యాక్స్తో పాటు అదే ప్రమాణం. అదేవిధంగా ఏదైతే 4 వీలర్స్ 3 వీలర్స్ ఉన్నాయో లైసెన్స్ కలిగి ఉంటామని, యూనిఫామ్ వేసుకుంటామని, ఓవర్ స్పీడ్ డాక్యుమెంట్స్ అన్ని కలిగి ఉంటామని ప్రమాణం చేస్తాం. ఎవరి మీద? ఇల్లు ప్రమాణాలు కాదు, బతుకు ప్రమాణాలు. అర్థమైందా? నా కోసం కాదు, మీకు జరిగిన ఇన్సిడెంట్ చాలా బాధాకరం. రెండు యాక్సిడెంట్లు జరిగాయి, రెండు కూడా చాలా బాధాకరం. చిన్నపిల్లలు మహా అయితే 5 ఏళ్ళలోపు జరిగినటువంటి యాక్సిడెంట్ వాలంటీర్గా జరిగాయి. వాలంటీర్గా ఎవడని కుట్టాడు అంటే వాడేదో నెగ్లిజెన్స్ వల్ల జరిగింది అని అనుకోవచ్చున్నాను. కుట్టాడు ఒక బండి, ఇంకో బండిని కుట్టింది అంటే అది వేరే వాడ నెగ్లిజెన్స్ వల్ల వాడు తాగుపోతుంది, వీడిని కుట్టాడు అనుకోడు. వీడికే వీడు పడితే ఎవరి మీద కేసు పెడతాడు? ఏం చేస్తాడు? అదే హెల్మెట్ ఉంటే బతికేవాడు కదా. హాలో చెయ్యో ఇరిగేది, ప్రాణం అయితే నిలబడేది. కూడా తాగి నడపద్దు ఎవరు కూడా, దయచేసి తాగి నడపద్దు. ఎందుకంటే తాగి నడపడం వల్ల జరిగేటటువంటి ప్రమాదాలు చాలా ఉన్నాయి. ఎందుకనే చెప్తున్నాను, ప్రతిరోజు డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తాము మేము. ఇంకోసారి మాత్రం తాగి నడిపే వాళ్ళం కానీ, హెల్మెట్ లేని వాళ్ళం కానీ, లైసెన్స్ లేని వాళ్ళం కానీ ఎవరిని స్పేర్ చేయం. ముందుగానే చెప్తున్నాము, చెప్పి మేము ఫైన్ వేస్తాం. చెప్పండి, మినిమం వేస్తాం, రేపు మాక్సిమం వేస్తాం. పెట్టుకోండి, అందరూ కలిగి ఉంటారా? డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.